హాయ్ అండి వెల్కమ్ టు నిషితా కిచెన్ మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి హాయ్ అండి ఈరోజు మనము చికెన్ కబాబ్ ఎలా చేయాలో రోడ్ సైడ్ చేస్తారు కదా సేమ్ అదే టేస్ట్లో చేలా చేయాలో చూద్దాం ముందుగా చికెన్ ఒక కాల కేజీ తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను ఇందులో ఇప్పుడు చిల్లీ పౌడరు ఒక స్పూన్ వేసుకుందాం మీ కారం చూసుకొని ఎంత కావాలంటే వేసుకోండి అలాగే ఇందులో పెప్పర్ పౌడర్ వేసుకున్నాను కొంచెము అలాగే బియ్య పిండి కార్న్ఫ్లోరు రెండు రెండు స్పూన్లు వేసుకున్నాను చూడండి ఫ్లోర్ వేసుకుందాము అలాగే బియ్య పిండి కూడా వేసుకుందాం బియ్యపిండి వేస్తే క్రిస్పీగా వస్తాయి అందుకనేసే బియ్యపిండి వేస్తాము మనం ఒకసారి ఇంట్లో మనమే బియ్యపిండి వేసి పెట్టుకున్నామంటే ఇలా దేనికైనా వేసుకోవచ్చు మనము ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకుందాం పెరుగు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము అలాగే సాల్ట్ సాల్ట్ వేసుకుందాం కొంచెం నిమ్మపండు పిండుకుందాం చూడండి ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాం మళ్ళీ సాల్ట్ వేసుకొని చూసి కలిపేస్తాము నిమ్మకాయ నిమ్మకాయ అయితే మీకు ఆప్షనల్ అండి వేస్తే వేయండి లేదంటే లేదు పర్లేదు స్కిప్ చేయొచ్చు చూడండి ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం చూడండి అన్నీ కలిపెట్టి సైడ్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టి ఆయిల్ వేసి చేసుకుందాము చూడండి ఆయిల్ కూడా వేడెక్కేలోపు ఇందులో మనము కరివేపాకు వేసుకుందాం పచ్చి కరివేపాకు వేసి కలిపేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము కబాబ్లు వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం చూడండి ఆయిల్ కూడా వేడెక్కింది ఇప్పుడు ఇందులో మనము కబాబ్ వేసేసి ఫ్రై చేసుకుందాము ఒక టెన్ మినిట్స్ దాకా ఇది అలాగే నానబెట్టుకోవాలి పెట్టుకోవాలి పెరుగు వేస్తాం కదా ఆ పెరుగు మసాలా అంతా చికెన్కి పట్టేంతవరకు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ సైడ్కి పెట్టుకున్నామంటే కొంచెం మసాలా అంతా బాగా పడుతుంది చూడండి అన్నీ మనం ఇలా డీప్ ఫ్రైలో వేసుకునేసి ఇప్పుడు కొంచెం కాలిన తర్వాత టర్న్ చేసుకుందాము ఇవి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే మనం ఛాన్స్ అయిపోయి ఉడుకుతాయి కాబట్టి కబాబు ఉడకాలి కాబట్టి లోపలంతా చికెను ఒక ఫైవ్ మినిట్స్ పైన కాల్చుకోవాలి ఫుల్ గోల్డ్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి మనము మనం ఇలా వేసామంటే చూడండి కరివేపాకు కూడా ఎగరదు ఆయిల్లో వేసినప్పుడు చూడండి రోస్ట్ అయిపోయింది ఇప్పుడు కబాబ్ రెడీ అయిపోయింది తీసేసుకుందాము చూడండి ఈ కలర్ గోల్డ్ గోల్డెన్ కలర్ వచ్చేసేయాలి ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే రెడీ అయిపోతుంది చూడండి అన్నీ ఇలాగే వేసేసుకొని మిగిలినవి కూడా తీసేసుకుందాము ఇంకా మిగిలినవి ఉన్నాయి కదా అవి కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకుందాము చూడండి చూడడానికి ఎలా కనిపిస్తున్నాయి క్రిస్పీగా ఇలా అయిపోవాలి ఫుల్ మొత్తం బియ్య పిండి వేసామంటే చాలా బాగా వస్తాయి క్రిస్పీగా చూడండి అన్నీ అయిపోయాయి కదా అవి కూడా మనము ఇవి కూడా రోస్ట్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుందాము చూడండి రెడీ అయిపోయినాయి అన్నీ దీనిపైన కొంచెం పెప్పరు సాల్ట్ వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి లేదంటే ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ వేస్తున్నా నేను చాలా టేస్టీగా ఉండే ఎమ్మి చికెన్ కబాబ్ రెడీ అయిపోయింది మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి